Maharaja, setrulu kotaloki praveshinchaaru. Emiti? Chirinjivu teesukuni antapurani vellandi. Chirinjivu jagratha, Ajya Prabhu. శత్రువులు అంతఃపురంలో ప్రవేశిస్తున్నారు. మహారాజా వారు మాట్లాడవే చెప్పు వాతారా. మహారాజా వారు క్షేమంగా ఉన్నారని చెప్పు. ప్రభువులు ప్రాణాలు ఉన్నంత వరకు పోరాడి వీర స్వర్గం అలంకరించారు. వెంటనే మీరు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఈ చిరంజీవుల్ని కాపాడుకోవాలి. దుర్గద నా ప్రభువు లేకుండా నేను జీవించగలను. అర్థంతో ఏమిటి అఘాయిచు? ఇవి బ్రతికంతుల కోసమైనా మీరు బ్రతికి తీరాలమ్మా, బ్రతికి తీరాలి. అమ్మా, మీరిక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. నా మాట వినండి అమ్మా, ఈ కళింగ రాజవంశాంకురాల్ని కాపాడాలమ్మా. మాము పడిగ పడితే ప్రభు అవుతారట స్వామి నాగరాజ. నాగరేఖ, అపురూపమైన ఈ నాగరేఖ వల్ల ఈ చిన్నవాడు అఖండ ప్రజ్ఞావంతుడు, అసహాయశూరుడు అవుతాడు, సందేహం లేదు. భయపడకమ్మా, నా పేరు హరిచరణుడు అంటారు. ఈ ప్రక్కనే మా ఆశ్రమం ఉంది, రా తల్లి, పోదాం. ఇది వీరమల్లు జరిగిన కథ. ఆ స్వామి ద్రోహి సేనాధిపతి మూలంగా రాస కుటుంబం మీ సర్వనాశనమైంది. నీ పసికందుని నీ అండదండలతో పెంచి పెద్దవాణ్ణి చేసి కళింగ సామ్రాజ్యానికి పట్టభద్రుణ్ణి చేయాలి, ఇదే నా ఆశయం. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి నాకు అన్ని విధాలా సహకరిస్తావని నీ వద్దకొచ్చాను. మీ ఇచ్చ వచ్చిన రీతిని యథేచ్ఛగా మీరు ఇక్కడ ఉండవచ్చు. నాకు తెలిసిన విద్యలన్నీ చిరంజీవికి నేర్పి మహావీరుణ్ణి చేస్తాను. మహామంత్రి, దిగ్విజయాన్ని సాధించామని ఆనంద డోలికల్లో తేలియాడే సమయం కాదు. తక్షణం ప్రత్యేక సిబ్బందిని ఏర్పరిచి తప్పిపోయిన రాజకుటుంబాన్ని, మంత్రి కుటుంబాన్ని కనుగొనే ఏర్పాటు చేయించండి.
శత్రుశేషం రుణశేషం శ్రేయస్కరం కాదు. చిత్తం ప్రభు, మా చిరకాల వాంఛితం ఈడేరింది. శత్రు దుర్భేద్యమై చూడముచ్చటగా ఉండే ఈ కళింగ నగరాన్ని రాజధానిగా చేసుకుని చక్రవర్తిత్వం వహించదలిచాం. అందుకు తగిన ఏర్పాటు చేయించండి. ప్రభువులు మన వడంబడికను అతిక్రమిస్తున్నారు. పదవులు, వ్యామోహాలు, తంత్రాలు ఇవన్నీ రాజకీయాల్లో అనాది నుంచి వస్తూ ఉన్న సాంప్రదాయం. మీ రాజవంశానికి సాంప్రదాయం కావచ్చు, కానీ మన నిర్ణయాన్ని అతిక్రమించడం మీకు శ్రేయస్కరం కాదు. మర్యాదగా నాకు పట్టం కట్టి మీ సామంతుడిగా చేసుకోండి. నీ వంటి పయోముఖ విష కుంభాన్ని స్వామిద్రోహిణి నమ్మేంతట వివేకిని కాదు. నీలో స్వార్థం పడగలెత్తి నృత్యం చేస్తుంది. నీ వంటి స్వార్థపరులు ప్రాణాలతో ఉండటం.